నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఉద్ధరించడానికి అని చెబుతున్నది చట్టాలు కాదని, రైతుల మెడకు ఉరితాళ్ళని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. మంగళవారం తనకు సొంత మార్కెట్లో ఢిల్లీలో రైతుల పోరాటానికి అట్టి రైతులు సంఘీభావ నిరసన, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, ఢిల్లీ రైతుల పోరాటానికి జేజేలు అంటూ కార్పొరేట్ల నుండి వ్యవసాయాన్ని కాపాడాలని, రైతు వ్యతిరేక చర్యలు ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ మాట్లాడారు. కాకాల జయరాజు, గోవిందరావు గారంగారావు, గణపతి, ధనరాజు, సోమన్న, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తేతలి సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి నడిపూడి భద్రయ్య మంగళవారం తేతల్లో తన స్వగృహంలో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు కాగా ఒక కుమారుడు గతంలోనే మృతి చెందారు. సిపిఐ సిద్ధాంతాలు ఆశయాల పట్ల ఆకర్షితుడై 2007లో సిపిఐ సభ్యత్వం పొందిన భద్రయ్య చివరి వరకు పార్టీ సభ్యంగా కొనసాగారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ చేపట్టిన అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ పట్ల అత్యంచల విశ్వాసం, నమ్మకంతో, పూర్తి అంకిత భావంతో పార్టీ అభివృద్ధికి పనిచేశారు. పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్న భద్రయ్య పలుమార్లు అరెస్టు కావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో కృషి చేసేవారు. సిపిఐ జిల్లా సహకారదర్శి కోనాల భీమారావు, పార్టీ నాయకులు గారప్రసాద్ భద్రయ్య భౌతికాయంపై సిపిఐ పతాకాన్ని కప్పి పూలమాలి వేసి నివాళులర్పించారు. పార్టీ ఇచ్చే పిలుపుల్లో పాల్గొంటూ ఎంతో అంకిత భావంతో పనిచేసే భద్రయ్య మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. భద్రయ్య మృతికి తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రైతు సంఘ జిల్లా నాయకులు వాకలపూడి రాఘవులు, మహిళా సమైక్య జిల్లా గౌరవ అధ్యక్షులు వంక నాగమణి, సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఐ తణుకు ఏరియా కార్యదర్శి పుష్పకుమారి, పార్టీ నాయకులు కోరాడ సుధీర్ బాబు, గుబ్బల వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ, పుట్ట అమ్మిరాజు తదితరులు భద్రయ్య మృతికి సంతాపాన్ని తెలిపారు. రివిజన్ 2 జోనల్ 3 గవర్నర్ సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ పాలకులు శ్రీ లక్ష్మీనారాయణ మీటింగ్ హాల్లో మంగళవారం జరిగింది. జోన్ చైర్పర్సన్ పిఎన్డివి ప్రసాద్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో పాలకొల్లు, అత్తిలి, పెనుగొండ పెరవలి మండలాలకు చెందిన లయన్స్ క్లబ్లు పాల్గొన్నాయి. పాలకొల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నందుల రమణి, సెక్రటరీ కేఏ అన్నపూర్ణ, కోశాధికారి కేఏ జ్యోతి 6 నెలల కాలంలో క్లబ్ చేసిన సేవలు వివరించారు. అత్తిలి క్లబ్ ఫస్ట్ వైస్ చైర్పర్సన్ యు భాస్కర్రావు, సెక్రటరీ కొలగాని చంద్రశేఖర్, కోశాధికారి వద్దనేడి వెంకట శివ పాల్గొని క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాన్ని తెలిపారు. డిసిఎస్ఎన్ సీతారామయ్య, జిఏటిఎన్ పాపారావు నాయుడు, తులా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అవిడి గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. 53 ఎకరాలు లేఅవుట్ చేసి 1,199 మందికి ఇళ్ల స్థలాల పట్టిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారని, అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారని అన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేస్తున్నామని, 2,434 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లుగా తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిజమైన ఇళ్ల పట్టాల పండుగను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, ముచ్చాల వీరభద్రరావు, రుద్రరాజు, రమేష్ రాజు, మార్గాని గంగాధర్, శాఖ ప్రసన్న కుమార్, బొక్క వెంకటలక్ష్మి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19 కారణంగా నూతన సంవత్సర వేడుకలను వీలైనంత వరకు ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని రావులపాలెం ఎస్ఐ బుజ్జిబాబు అన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఎస్ఐ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా శీతాకాలం దృష్ట్యా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ ఏడాది కాలంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో గడచిన 9 నెలలుగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నామని, యువతను రోడ్డుపైకి రానివ్వకుండా నియంత్రించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఉందని అన్నారు. గుంపు గుంపులుగా ఉండకుండా, విలాసాల కోసం రహదారులపై చక్కర్లు కొట్టకుండా, అంగు ఆర్భాటాలకు పోకుండా కోవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎవరికి వారే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదంతా కోవిడ్ ప్రజలందరినీ అష్ట కష్టాలు పాలు చేసిందని, అన్ని విధాలుగా కూడా అనేక ఇబ్బందులకు సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ 2020కి వీడ్కోలు పలికి మనందరికీ మంచి జరగాలని, ఎవరికి వారు ఇంట్లోనే దేవతామూర్తులను పూజించి నమస్కరించుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని బీజేపీ నేత గండ్రత్ వీరగోవిందరావు అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ అందరినీ భయందోళనకు గురిచేసిందని, అనేక మంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చి పలు రంగాలను కుదేలి చేసి చాలామంది ప్రజల జీవనాధారాలు కోల్పోయేలాగా చేసిందని అన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని వీలైనంత వరకు
ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతోనే భగవంతుని కొలుచుకుంటూ వేడుకలను నిరాభరణంగా నిర్వహించుకోవడం అందరికీ మేలని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐపోలవరం మండలం కేసనకూరు పంచాయతీ పరిధిలోని అక్కవాణి చెరువు లేఅవుట్ 1లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ముమ్మవరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సుతీష్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ మేలు చేయాలంటే దానికి ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఆయన చిరస్మరణీయుడైపోయాడు, అందరి గుండెల్లో దేవుడైపోయాడు. ఆయన ఇవాళ పేదవాడు ధైర్యంగా వెళ్ళి ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్నా, ఇవాళ మహిళలు ధైర్యంగా ఒక ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఒక్క రూపాయి లేకుండా తెల్ల కార్డు పట్టుకుని వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే ధైర్యంగా వాళ్ళకి ఆపరేషన్ చేసే పరిస్థితి గతంలో ఉండేది. 5 సంవత్సరాల పరిపాలన మనం చూసాం. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే మీరు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రారు. మీరు ఆరోగ్యశ్రీ పరిధిలో మీరు ఏదైతే ఈ వైద్యానికి వచ్చారో దీనికి డబ్బులు కట్టండి, ఇది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు అని చెప్పి గత 5 సంవత్సరాల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఆ పథకాన్ని తొంగలో తొక్కిన పరిస్థితి మన గత పాలకులు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మనసున్న ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ తండ్రి పెట్టిన ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఉందో దీనికి మరింత మేలు జరిగే విధంగా మన ప్రభుత్వం వచ్చేసరికి 900 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం చేసే పరిస్థితి ఉండేది. ఇవాళ మన ముఖ్యమంత్రి 2434 వ్యాధులు ఏదైతే ఉంటాయో దానివల్ల దాని బారిన పడి ఎవరైతే పేదవాడు బాధపడతారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం 4 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు, మీ పిల్లలు ఒకవేళ కానీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉండి నువ్వు అక్కడ వైద్యం చేయించుకుంటానంటే అక్కడ వైద్యం చేయించుకో, లేదా నీ పిల్లలు బెంగళూరులో ఎవరైనా ఉద్యోగం చేస్తూ అక్కడ నువ్వు వైద్యం చేయించుకోవాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళు, చెన్నైలో మీ పిల్లలు ఉంటే చెన్నైలో వెళ్ళి నువ్వు ఈ 4 రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడ వైద్యం చేయించుకున్నా సరే 1000 రూపాయలు దాటిన తర్వాత వైద్యం అంతా కూడా ప్రభుత్వ ఖర్చులతో చేస్తానని చెప్పి మనసున్న ముఖ్యమంత్రి ఇవాళ జగ్గంపేటలో రావులమ్మ నగర్లోని కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ నవీన్ ఇంటి వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, స్పెయిన్ దేశంలో కరోనా వైరస్ 2వ సారి విజృంభణ కారణంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఇంటి వద్దే ఉండి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నానని, తర్వాత మళ్ళీ అందరం కలుసుకొని పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగుదామని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రీతమ సోదరి సోదరిములకు, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రీతమ సోదరి సోదరిమణులందరికీ కూడా ముందస్తుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కరోనా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ స్పెయిన్ అనేటటువంటి దీంతో వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్న కారణంగా ఈ జనవరి 1 మనమందరం కలిసి చేసుకునేటటువంటి పండగ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి మీరందరూ కూడా ఈ కరోనా దృష్టి కరోనా కారణంగా మీరు కూడా ఎంతవరకు జనవరి 1 అనేటటువంటి పండుగకు దూరంగా ఉంటే అంత మంచిది, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం మనం. కరోనా వైరస్ 2వ దశ వ్యాప్తి కారణంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరూ స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవద్దని విజ్ఞప్తి చేశారు.
करोना निबंधन पाटिस्तू नूत संवस वेड इन सूचिस्तू कुट सभ्यू सुख सतोषाल तो सिर संपदल तो संपूर्ण आरोग्यल तो रेल इरव संवस आनंद उड़ा मन सारा को कार्यकर्त अभिमाल अधिकार सिबंदी की मुख्य मंडपेट निजर्ग प्रजर क्रिस्मस नूत संवस संक्रांति शुभाकांक्ष रेल इरव संवस मैं मन अंदर करोना तो गत तुम नीचे अनेक इब पड़ा मरला इपड़ रेडव फेज करोना रेडव स्टेज मल्ल मोदी विदेश मोदी मन टीवी पेपर द्वारा मैं चूस्त मरी भारत देश अड़पेटनजे अटा मरी इट विपत्क परस्थित नूत संवस वेड की दूर का उदा ने आ रोजना अदाट मरी मतर एवरी वो बैठक राटुब तो आनंद गड़पाल रेवेल इवेट संवसूँ कुट सभ्युंदरू सुखसी संपदल तो सकल ऐश्वर्य तो संपूर्ण आयु आरोग्यों तो आनंद उजी मैं को बंगार సాయం చేస్తే మర్చిపో సాయం పొందితే గుర్తుపెట్టుకో మహాత్మా గాంధీ ఈ వార్తలతో సమాప్తం తిరిగి విజన్స్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.